సో ఒకవైపు ఎమ్మెల్సీ కవిత జీవో నెంబర్ 3ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన పిలుపునిచ్చారు. దాంతోపాటు కేటీఆర్ కూడా ఈరోజు ఎల్ఆర్ఎస్ సంబంధించిన దాంట్లో ఉచితంగా ఎల్ఆర్ఎస్ అమలు చేయాలని కూడా ఏకకాలంలో రెండు పిలుపులు ఇచ్చారు. ఏం చెప్తారు మీ ప్రభుత్వం తరఫున? వాళ్ళకేం పనులు లేవు కదా, ఖాళీ కూర్చొని ఉన్నారు, ఖాళీ కూర్చొని ఉన్నారు కాబట్టి ఏది యాదొస్తే అది ప్రజల మధ్యలో మమ్మల్ని మేము ప్రజలకు దూరం అయిపోతున్నాం. మేము రేపు పార్లమెంట్ ఎన్నికలలో ఎంతో కొంత ఒక 10 శాతమో 15 శాతమో ఓటు బ్యాంక్ సాధించాలి అని అంటే, ఓటు బ్యాంక్ సాధించాలంటే ఏదో ఒకటి లొల్లి చేయాలి కదా. ఆ లొల్లికి కారణమే గిది. ఈరోజు వాళ్ళు పోయి ధర్నా చేస్తున్నారు, మా వాళ్ళు పోయి పసుపు నీళ్ళు పోసి కడిగేస్తున్నారు. వాళ్ళు చేసినటువంటిది ఏది పాపాన్ని కడిగేస్తున్నారు. మా వాళ్ళు గతంలో 10 ఏళ్ల నుంచి చేసిన పాపాన్ని ఒక్కొక్కటి కడిగేస్తున్నాము. ఇప్పుడు వచ్చి గుడ్డు వచ్చి పిల్లని ఎక్కిరించినట్లు వాళ్ళు ఏదో చెప్పుకుంటూ పోతే శుద్ధులు అవుతాయి. మీరు ఎల్ఆర్ఎస్ చేసి ఏం ఉరగబెట్టినరో, లేకపోతే ఇంకోటి చేసి ఏం ఉరగబెట్టినరో తెలంగాణ ప్రజలకు అందరికీ తెలుసు. మీరు ఖజానాన్ని ఖాళీ చేసిపోయి తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేశారు, కుక్కలు చింపిన ఇస్తరకి చేశారు. తెలంగాణ ఒక్క రూపాయి లేకుండా చేశారు. మళ్ళీ పైగా మేము ఇస్తాన్న 2500 ఎక్కడ పోయినాయి అంటారు. మేము ఇస్తామన్న 200 యూనిట్ల కరెంట్ ఎక్కడ పోయింది, 500 గ్యాస్ ఎక్కడ పోయింది అంటారు. అన్నీ మాట్లాడతారు. 10 ఏళ్లలో మీరు నోరు తెరవని వాళ్ళు, ఈరోజు 30 రోజులలో 60 రోజులలో మా మీద ఇంతగానం ఇంత లొల్లి చేస్తున్నారు. ఎల్ఆర్ఎస్ గురించి అడిగిన తర్వాత నేను జీవో 3 గురించి మాట్లాడితే ఈ దొరసానమ్మ గురించి, పాపం నిన్న టీఆర్ఎస్ భవన్లో కూర్చొని మాట్లాడినటువంటి కవిత వచ్చేసి తన జాగృతి వెనకాల కథ ఏందో మనకు తెలుసు. జాగృతి వెనకాల 8000 కోట్ల రూపాయలు మింగేసిండ్రో, 8000 కథ ఉందో, జాగృతి జీవో ఏందో, జాగృతి కథ ఏందో మనం దాని గురించి ఒక రోజు మళ్ళీ చర్చ చేసుకుందాం. మీరు జీవో 3 గురించి అడుగుతున్నారు కాబట్టి జీవో 3 గురించి నేను చెప్తున్నాను. నిన్న 5192 ఉద్యోగాలు వేసినప్పుడు 100% మహిళలకే అత్యధికంగా ఉద్యోగాల్ని కల్పించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం 200 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇవ్వడం కోసం, మహిళల్ని ఎంకరేజ్ చేయడం కోసం, మహిళా సాధికారత పెంచడం కోసం, మహిళలకు ఆర్థికంగా ఇబ్బంది కలగకుండా 200 యూనిట్ల కరెంటు ఉచితంగా గృహిణికి అందిస్తున్నది అంటే మహిళల కోసం చేస్తున్నటువంటి పని. 500 రూపాయలు గ్యాస్ ఇస్తుందంటే మహిళలకు ఆర్థికంగా ఇబ్బందులు కలగొద్దని, మహిళలకు ఉచిత బస్సు ఇస్తుందంటే మహిళలకు సాధికారత పెంచి ఉద్యోగానికి భద్రత కలిగిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు ఉద్యోగాల్లో అత్యధిక శాతం నిన్న ఇచ్చినటువంటి నియామక పత్రాల్లో అత్యధికంగా మహిళలకే ఎక్కువగా ఇచ్చినటువంటి విషయం కవితమ్మ నిన్న టీవీ చూడలేదా, లేకపోతే రేవంత్ రెడ్డి గారు నిన్న ఇచ్చినటువంటి నియామక పత్రాలు చూడలేదా? చూస్తే కనుక ఇలాంటి మాటలు మాట్లాడితే మేము కాదు ప్రజలే సమాధానం చెప్తారు. మీ నాయన పరిపాలించేటప్పుడు కనీసం తొలి క్యాబినెట్లో మహిళలకి ఉద్యోగము అంటే మంత్రి పదవులు నియనటువంటి మీరు కూడా మాట్లాడితే అసహ్యంగా ఉంది. తెలంగాణ ప్రజలు ఆకాశం మీద ఉమ్మితే మన మీదే పడుతుంది అన్నట్టు, నువ్వు ఏది మాట్లాడినా నీ మొహం మీదే పడుతుంది. ఓసారి గుర్తుంచుకో కవితమ్మ, గిసుని మాటలు తగ్గించు. ఏమన్నా ఉంటే ప్రజల మధ్యలోకి వెళ్ళి సేవ చేయి. ఎందుకంటే సేవ చేయడం కోసం నీ దగ్గర 600 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఈరోజు తెలంగాణ ఇంటింటికి పంచినా కూడా నీ డబ్బులు అయిపోవు. ప్రజలు ఏమడుగుతున్నారు, మేము ఇచ్చిన హామీలు ఉన్నాయి చూడు, అట్లాంటి హామీలు పూర్తిగా నెరవేర్చాలంటే ఉట్టి కవితమ్మ బ్యాంక్ అకౌంట్లలో ఏడేడ దాచిపెట్టింది, ఏడేడ బినామీల మీద పెట్టిందా, అవి ఒక్కటి వసూలు చేస్తే సార్ మేము ఇచ్చినటువంటి హామీలు పూర్తి స్థాయిలో నెరవేర్తాయి. ఇవన్నీ మాట్లాడి ఊరికే చిల్లరైపోకు, మా నోట్ల నుంచి నువ్వు తిట్లు తినకు అని చెప్తున్నావు కవితకి. సో సీఎం రేవంత్ రెడ్డిని వరుసగా బీఆర్ఎస్ చెందిన ప్రధానమైన ఎమ్మెల్యేలు కలుస్తున్నారు, దాంతోపాటు బీజేపీ నేతలు, కీలక నేతలు కూడా వరుసగా భేటీ అవుతున్నారు. దాని ఉద్దేశం ఏంటి, ఎవరెవరు పార్టీలో చేరబోతున్నారు? దాంతోపాటు లోక్సభ ఎన్నికల్లో 2 పార్టీలు కూడా ఫస్ట్ లిస్టు రిలీజ్ చేశాయి. కాంగ్రెస్ పార్టీ లిస్ట్ ఎప్పుడు రాబోతుంది, ఎలక్షన్లో ఎలా ముందు పోతుంది కాంగ్రెస్ పార్టీ? బీఆర్ఎస్ పార్టీ అయితే అసెంబ్లీ ఎన్నికలలో 3 నెలల ముందే రిలీజ్ చేసింది. ఇప్పుడు బీఆర్ఎస్ మొత్తం రిలీజ్ చేయలేదు కదా, ఇంకా 4 గురికో 6 గురికో ప్రకటించుకుంది. ఇక వాళ్ళతో మాకు కంపేర్ లేదు, మావి ఆచి తూచి అడుగులేసేటటువంటి విధానం ఉంటుంది. రేవంత్ రెడ్డి గారి హయాంలో ఇప్పుడు జరగబోయే పార్లమెంటు, తొలి పార్లమెంటు ఎన్నిక అంటే, ఐ మీన్ ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చిన మొదటి ఎన్నిక కాబట్టి దీనికి ఆచి తూచి అడుగులేసి పూర్తిగా 15 స్థానాల్ని గెలవాలి. 12 మినిమం టార్గెట్గా పెట్టుకున్నాం, 15 టార్గెట్ పెట్టుకున్నాం, 12 మినిమం గెలుస్తాము అనే ఆలోచనతో మేము ముందుకు వెళ్తున్నాం కాబట్టి ఆల్రెడీ ఒక్కొక్క నియోజకవర్గంలో 4, 5, 306, 309 అప్లికేషన్స్ వచ్చినాయి. అవన్నీ షార్ట్అవుట్ చేసి, అవన్నీ ఫైనల్ చేసేసి ఎవరికి ఇవ్వాలనే ఆలోచనలో పూర్తి స్థాయిలో మా స్క్రీనింగ్ కమిటీ మీటింగ్ అయిపోయింది. ఆ తర్వాత ఇంకా మా నేషనల్ ఏఐసిసిలో దాన్ని పూర్తిగా షార్ట్అవుట్ చేసేసి లిస్టు డెఫినెట్గా అతి త్వరలో రిలీజ్ చేయబోతున్నది మాది కూడా. ఎందుకంటే ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి, మాకు కూడా తెలుసు మా అభ్యర్థుల్ని ప్రకటించుకుంటే వాళ్ళ స్థానాల్లో వాళ్ళు పనిచేసుకుంటారని మాకు తెలుసు. ఆ ఆలోచనలో కాంగ్రెస్ ఉంది కాబట్టి నేను ఒకటి చెప్తున్నా, ఎవరొచ్చి కలిసినా కూడా ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యేలు వచ్చి కలిసినా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిసినా,
మేము ఒకవేళ పార్టీలో చేర్చుకోవాలి వాళ్ళని అనుకుంటే ఒక్కసారి ఇట్లా డోర్ ఓపెన్ చేస్తే మొత్తము 38కి 38 ఒక్కసారి వచ్చి పడతాయి. చెప్తున్నా నేను, అది వాళ్ళని అడగండి, మాకు అడగాల్సిన అవసరం లేదు. మేము డోర్లు క్లోజ్ చేసి ఉంచాము కాబట్టి ఎవరు ఎంట్రీ లేదు మా దగ్గర. ఒకటి చెప్తున్నా, గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి ఎవరిని కలవకపోతుండే, మంత్రులకే కలవకపోతుండే, ఎమ్మెల్యేలకి ఎడ కలుస్తాడు. కానీ ఈరోజు వాళ్ళ నియోజకవర్గం అభివృద్ధుల కోసం వాళ్ళు వాళ్ళే చెప్తున్నారు, మేము చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ మాతో కలిసి మా పార్టీలో చేరాలంటే ఫోటోలు వీడియోలు వైరల్ అవ్వవు, అది లోపల లోపల చేసుకోవాలంటే గుట్టుగా జరిగిపోయే పని. కానీ వాళ్ళ సొంత నియోజకవర్గాల అభివృద్ధి కోసం వాళ్ళకున్న అంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత నియోజకవర్గం ఎమ్మెల్యేలు వచ్చి కలవడం ఒక ఆనవాయితీ. నిన్న ప్రధానమంత్రి వస్తే మా ముఖ్యమంత్రి ఎలా కలిశారో, ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడిన ప్రభుత్వంలో వచ్చి నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కలవడం అనేది ఒక ఆనవాయితీ ఉంటుంది. వాళ్ళ సొంత ప్రయోజనం పక్కన పెడితే నియోజకవర్గం ప్రయోజనం కూడా కావాలి కాబట్టి అందరూ వచ్చి కలుస్తున్నారని అనుకుందాం. మీరు నిజంగానే అట్లా అనుకుంటే కనుక మా డోర్లు ఓపెన్ చేసి పెడితే వెయిట్ అండ్ సీ.